పెయింటర్ ఉంటాడు ఆర్టిస్ట్ పెయింటింగ్స్ వేస్తుంటాడు వైట్ బోర్డ్ మీద మంచి పెయింటింగ్ వేస్తాడు ఏదేం అంటే పాము పాము యూనో పాము బుస్బుస్ అంటుంది సో పాము పెయింటింగ్ వేస్తాడు వేసి ఒక ఎగ్జిబిషన్లో పెడతాడు చూస్తారు వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఏమంటారు కస్టమర్స్ అంటారా షాప్కి వస్తే కస్టమర్స్ అంటారు ఎగ్జిబిషన్కి కూడా ఎగ్జిబిషన్ కస్టమర్స్ వస్తారు వచ్చి చూసి పెయింటింగ్ని ఇట్లా మా లైఫ్లో చూడలే ఇట్లాంటి పెయింటింగ్ ఇంత హైలైట్ పెయింటింగ్ కూడా ఉంటుందా అది పామ నిజం పామ అని వాళ్ళకి అర్థం కాదు ఆయనకి వేస్తాడు అది ఇట్లా చూస్తుంటే లైవ్ త్రీ ఎఫెక్ట్ ఇప్పుడు అవతార్ సినిమా ఏదన్నా మనం త్రీ గ్లాసెస్ పెట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అది షాక్ అయ్యి అని ఫుల్ పొగుడుతారు వచ్చిన వాళ్ళు అందరూ ఆయన ఒక రేటు పెట్టింటాడు ఉంటాడు వీళ్ళందరూ కదా అని దాన్ని పెంచేసి దాన్ని అమ్మడు అట్లనే రేట్లు పెంచుతుంటాడు పెంచి లాస్ట్కి అందరు కస్టమర్స్ పొగిడి వెళ్ళిపోతారు ఇది ఇట్లా కాదు దీన్ని ఇంకా లైవ్ చేద్దామని దాన్ని ఇంకా డెకరేట్ చేసి దానికి అంత స్పాట్స్ పెట్టి ఇంకా ఇంకా న్యాచురల్ లుక్ తీసుకొస్తామని ట్రై చేస్తాడు తెచ్చి నెక్స్ట్ డే మళ్ళీ అమ్ముదామని ఇంకొక రెండు లక్షలు ఎక్కువ చేస్తారు దాని రేట్ని వచ్చిన వాళ్ళు చూస్తారు బాగుంది చాలా బాగుంది అనుకుంటే వెళ్ళిపోతారు ఎవ్వరు కొన్నారు ఇది ఇట్లా కాదు ఇంకా న్యాచురల్ చేద్దామని మళ్ళీ మేము చేసి మళ్ళీ రెండు మూడు లక్షలు పెంచి నెక్స్ట్ డే పెడతాడు ఎవ్వరు పొగడరు ఓకే గుడ్ బాగానే ఉంది అనుకుంటా ఎవ్వరు కొనుక్కోరు ఏం చేయరు వెళ్ళిపోతారు ఏం చేయాలో అర్థం కాదు ముందు పెట్టిన రేట్కి ఇంకొక యాభై వేలు తక్కువ పెట్టి నెక్స్ట్ డే అదే పెయింటింగ్ పెట్టి పెడితే కూడా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపారు ప్లీజ్ కొనుక్కోండి అని అనుకుంటుంటాడు తర్వాత ఒక ఆయన ఎవరు వచ్చి జాలిపడి ఆ పెయింటింగ్ కొనుక్కొని పోతాడు అయిపోయింది కథ అండ్ ఎంత హైలైట్ నీతుందంటే ఫుడ్ కూడా మనం బిర్యానీ తింటప్పుడు తింటాము టేస్ట్ ఉంది కదా అని ఎక్కువ తింటే ఇక లైఫ్ లో మళ్ళీ ఒక రెండు మూడు నెలల వరకు బిర్యానీ తినబుద్ది కాదు సో ఏదైనా ఇక ఇంకుంటే బాగుంటది అనిపించినప్పుడు చాలు చేస్తేనే బాగుంటది మనం మాట్లాడేది కూడా అంతే ఎవరైనా ఇంప్రెస్ అవుతున్నారు కదా అని మాట్లాడుతూ పోయి క్యారీడ్ అవే అయితే ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు ఏమేమో వర్లుతుంటాం పిచ్చోళ్ళ లాగా సో ఆ పెయింటింగ్ లాగా అయిపోతుంది మన జీవితం మన వాల్యూ తగ్గిపోతుంది అన్నమాట సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కువ మాట్లాడేటోళ్ళకి ఎక్కువ తెలివి ఉన్నట్టు తక్కువ మాట్లాడేటోళ్ళకు తక్కువ తెలివి ఉన్నట్టు కాదు ఎంత మాట్లాడాలో తెలిసిన వాళ్ళకు ఎక్కువ తెలివి ఉన్నట్టు సో ఎప్పుడైనా మీరు అది ఏమంటారు కలిసినట్టు కలిసినట్టు మాట్లాడండి ఏదైనా ఫంక్షన్స్లో కూర్చుంటాము మన జోకులకు అందరు ఇంప్రెస్ అవుతుంటారు మనం అనుకుంటాం త్రివిక్రమ్ వీళ్ళు అందరూ ఎవ్వరు పనికి రాయిగా మనమే పంచులు వేస్తామని వేస్తూ ఉంటాం వేస్తుంటాం నాలుగైదు పంచులు అయినాక రివర్స్ పంచు ఒకటి కౌంటర్ మనకు పడుతుంది అప్పుడు మొత్తం తుస్సు అవుతుంది డౌన్ అవుతాం సో ఎప్పుడు కూడా క్యారీడ్ అవే కాకండి ఒకరు ఇంప్రెస్ అవుతున్నారంటే ఒక ఆడపిల్ల ఫోన్లో ఇంప్రెస్ అవుతున్న పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడి ఆ పిల్ల ఫుల్ మీ పైన మంచి ఇంప్రెషన్ ఉన్నప్పుడు కట్ చేయండి కట్ చేయకుండా ఉన్నారు అనుకోండి మీ వాల్యూ మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది వాళ్ళు అంటారు ఇంకా చెప్పు ఇంకా ఇంకా అంటే ఇంకా ఇంకా కాదు మస్తు పనులు ఉన్నాయి చదువుకోవాలి రేపు పొద్దున్న నేను పోషించాలంటే మంచి సెటిల్ కావాలి కదా నేను అని ఫోన్ కట్ చేసి చదువుకుంటూ కూర్చోండి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇచ్చి హైలు ఉన్నప్పుడు ఆ పెయింటింగ్ లాగా ఎండు చేసేసేయండి సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలా బాయ్ బాయ్ థ్యాంక్ యూ